వర్క్ లైఫ్ స్ట్రెస్కి చాలామంది చెప్పే మెయిన్ రీజన్ ఆఫీస్లో మేనేజర్ లేకపోతే బాస్. తక్కువ టైంలో చాలా ఎక్కువ వర్క్ టార్గెట్స్ ఇచ్చి ఫినిష్ చేయమంటున్నారని, సరైన ట్రీట్మెంట్ అండ్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని. ఈ వర్క్ స్ట్రెస్ వల్ల చైన్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఆఫీస్లో స్ట్రెస్ని అలానే ఇంటి వరకు క్యారీ చేసి తెలియకుండానే ఇంట్లో వాళ్ళ మీద అరిచేస్తుంటారు. చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అయిపోతుంటారు. ఇలా బిహేవియర్లో కంట్రోల్ తగ్గి పర్సనల్ రిలేషన్షిప్స్ పాడు చేసుకుంటుంటారు. కొంతమందికి నిద్ర సరిగ్గా పట్టక యాంగ్జైటీ, బీపీ, థైరాయిడ్, డయాబెటీస్, ఒబెసిటీ లాంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకొంతమంది అసలు ఇదంతా ఎందుకు అని జాబ్ మానేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్ రిలేటెడ్గానే ఉంటాయి. ఒకవేళ మీలో కూడా వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉండుంటే మీ మీద మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ తీసుకోవటం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ కూర్చోకుండా మనల్ని మనం, మెయిన్గా మన ఎమోషన్స్ని మనం మేనేజ్ చేసుకోవటం. దానికోసం హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఎక్సర్సైజ్ రొటీన్ స్టార్ట్ చేయండి, మైండ్ రిలాక్స్డ్గా ఉండడానికి రోజు కనీసం 5 మినిట్స్ మెడిటేట్ చేయండి. ఇవన్నీ చేస్తూ ఆఫీస్లో బాస్ కోసం కాకుండా మీరే ఒక లీడర్గా అవ్వటానికి వర్క్ చేయండి. మీ స్కిల్స్ని, వాల్యూస్ని ఇంకా ట్యూన్ చేసుకుంటూ హ్యూమన్ ఎథిక్స్ ఉన్న ప్రొఫెషనల్గా మీరు వర్క్ చేస్తున్న కంపెనీకి మీ వల్ల ఇంకా వాల్యూ పెరిగే స్థాయికి రీచ్ అవ్వండి. ఈ వీడియో చూస్తున్న మీరు గనక మేనేజర్ అయితే మీ మీద మీ మేనేజర్ లేక బాస్ ప్రెషర్ ఎంత ఉండుంటే మీ టీమ్ మెంబర్స్కి హెవీ వర్క్ లోడ్స్ ఇస్తున్నారు అనే విషయం నాకు తెలుసు. చాలామంది కంపెనీ మారడానికి మెయిన్ రీజన్ వర్క్ ప్రెషర్. టాలెంట్స్ని హోల్డ్ చేయగలిగినప్పుడే కంపెనీ వాల్యూ నిలబడుతుంది. కాబట్టి మీ పైన ఉన్న ప్రెషర్ యాజ్ ఇట్ ఈస్గా టీమ్కి పాస్ చేయకుండా ఫిల్టర్ చేయండి. ఆ ప్రెషర్ ప్యాటర్న్ని మీరు కట్ చేయండి. టీంలో కొంతమంది పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంటే కొంతమందిది అంతగా ఉండకపోవచ్చు. ఉడతాభక్తి కథ మీకు తెలిసిందే. అందరూ కలిసి పనిచేసినప్పుడే రామసేతు సాధ్యమైంది. కాబట్టి తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తున్న టీం మెంబర్ని చులకన చేయకండి. బెస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి. ఒక విషయం మాత్రం నిజం, మీ టీం మెంబర్స్ మెంటల్ హెల్త్ మీ రెస్పాన్సిబిలిటీ అయితే కాదు, అది వాళ్ళ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ.